నుంచి వచ్చి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వెళ్తున్నారు. చాలామంది అలా చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇవాళ అంతిమయాత్రకు ఇంతమంది హాజరవుతున్నారు. మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయనతో అనుబంధం ఉన్న మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు. ఆయన అన్ని రంగాల్లో కాలమోపారు కాబట్టి అన్ని రంగాల నుంచి ఆయనకు శ్రేయోభిలాషులు ఉన్నారు. లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అంతిమయాత్ర కోసం ఫిల్మ్ సిటీకి రావడం మనం చూస్తున్నాం లైవ్లో. అలాగే దేవేంద్ర గౌడ్ వస్తున్నారు. నిన్న నుంచి ఎంతోమంది నేతలు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇక ఇవాళ కడసారి వీడ్కోలు పలకడానికి ఫిల్మ్ సిటీకి తల్లి వస్తున్నారు. దేవినేని ఉమా మనకు కనిపిస్తున్నారు. ఇక కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది అంతిమయాత్ర. 4 కిలోమీటర్లు సాగుతుంది. ఇక అక్కడ అంతిమ సంస్కారాలు ఉంటాయి ఎంసిటీ స్మృతి వనంలో. అశ్రు నయనాల నడుమ, భగవంతుడి నామస్మరణ నడుమ అంతిమయాత్ర సాగుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఆయన నివాసం నుంచి ఎంసిటీ స్మృతివనానికి ప్రస్తుతం అంతిమయాత్ర సాగుతోంది. సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలో ఉంది నివాసం నుంచి ఎంసిటీ స్మృతివనం. అయితే ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కూడా ఈ యాత్ర కొనసాగబోతోంది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలకడానికి వివిధ పార్టీలకు చెందిన నేతలు అక్కడికి చేరుకున్నారు. రామోజీరావు గ్రూప్ సంస్థల ఉద్యోగులు, ప్రజలు అక్కడికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులు చివరిగా కన్నీటి వీడ్కోలు తెలుపుతున్న దృశ్యాలని కూడా మనం చూస్తున్నాం. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని ఒక విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయి. రామోజీరావు అంత్యక్రియల్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరుపుతోంది. అమెరికా నుంచి మనవడు సుజిత్ హైదరాబాద్ చేరుకున్నాక అతను రామోజీరావుని కడసారి చూసిన తరువాత అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా అంతిమ యాత్రకు ఏర్పాట్లు జరిగిన తరువాత కొద్దిసేపటి క్రితమే రామోజీరావు నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. మనం చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున జనం ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అన్నింటికీ మించి నిన్న
ఆయన పార్థివ దేహాన్ని చూడ్డానికి వచ్చిన ప్రముఖులంతా మళ్లీ ఈ రోజు కూడా ఆయన అంతిమ యాత్రలో తుది వీడ్కోలు పలకడానికి రావడం గమనార్హం. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు అంతిమ యాత్రలో పాల్గొనడానికి. ఇప్పటికే కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఆయన సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు, ఎంతో మంది అభిమానులు ఆయనకి కడసారి వీడ్కోలు పలకడం కోసం రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు, అంతిమ యాత్రగా తరలి వెళుతూ ఉన్నారు. దారి పొడవునా కూడా భగవంతుడి నామస్మరణతో వాళ్ళందరూ కడసారి వీడ్కోలు పలుకుతూ ఆయన్ని సాగనంపుతున్న దృశ్యాల్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. మరి కాసేపు